ఆస్కార్ పురస్కారం ప్రతి సినీ జీవికల ఆ స్వప్నాన్ని సాకారం చేసుకోవాలంటే అపారమైన ప్రతిభ ఒక్కటే సరిపోదు కాస్త అదృష్టం ఉండాలి కాలం కూడా కలిసి రావాలి అప్పుడే ఆస్కార్ వరిస్తుంది ఒక్కసారి ఈ పురస్కారం దక్కితే చాలు మాటల్లో చెప్పలేని గుర్తింపు లభిస్తుంది యావత్ ప్రపంచం చూపు అటువైపే మళ్ళుతోంది ఇలాంటి ఎన్నో ప్రత్యేకతలు సొంతం చేసుకున్న ఆస్కార్ పండుగను మార్చిలో నిర్వహించనున్నారు 94వ అకాడమీ అవార్డ్స్ ప్రదానోత్సవాన్ని అంగరంగ వైభవంగా జరపనున్నారు ఈసారి ఆస్కార్ వేదికపై రోటోమేకర్ యతం మాధవరెడ్డి మైక్ ఆధ్వర్యంలో ఈ సంస్థ అద్భుత విజయాలు అందుకుంటుంది విజువల్ ఎఫెక్ట్స్ కేటగిరీలో సత్తా చాటనుంది మరి ఆ స్టోరీ ఏంటో చూసొద్దాం పదండి రోటోమేకర్ ఇంటర్నేషనల్ ఫిలిం అండ్ టెలివిజన్ ఇన్స్టిట్యూట్ VFX పోస్ట్ ప్రొడక్షన్ లో ఎంతో పేరున్న సంస్థ ఆధునిక సాంకేతికత అత్యుత్తమైన నైపుణ్యం కలిగిన సిబ్బంది రోటోమేకర్ సొంతం నాణ్యత విషయంలో ఎక్కడా కూడా రాజీపడని తత్వమే ఈ సంస్థను లీడింగ్ లో ఉంచింది VFX రోటోస్కోపింగ్ కీయింగ్ మ్యాచ్ మూవ్ VFX పెయింటింగ్ కమర్షియల్ 2D టు 3D కన్వర్షన్ కలరైజేషన్ ఇలాంటి అన్ని టెక్నాలజీలను రోటోమేకర్ అందిస్తోంది 2022 ఆస్కార్ పురస్కారాల్లో రోటోమేకర్ విజయ దుందుబి మోగించే అవకాశాలు పుష్కలంగా కనిపిస్తున్నాయి ఈ కంపెనీ అందించిన విజువల్ ఎఫెక్ట్స్ అందుకు కారణం 2022కు సంబంధించి 10 కేటగిరీల్లో షార్ట్ లిస్ట్ అయిన ఆస్కార్ నామినేషన్లను ది అకాడమీ ఆఫ్ మోషన్ పిక్చర్ ఆర్ట్స్ అండ్ సైన్స్ విడుదల చేసింది డాక్యుమెంటరీ ఇంటర్నేషనల్ ఫీచర్స్ మేకప్ అండ్ హెయిర్ స్టైలింగ్ ఒరిజినల్ స్కోర్ విజువల్ ఎఫెక్ట్స్ తదితర విభాగాల్లో అందులో ఉన్నాయి వాటిలో VFX కేటగిరీని పరిశీలిస్తే 10 సినిమాలు పోటీ పడుతున్నాయి అవి ది మ్యాట్రిక్స్ రిసరెక్షన్ బ్లాక్ విడో డ్యూన్ ఎటర్నల్స్ ఫ్రీ గాయ్ గోస్ట్ బస్టర్స్ ఆఫ్టర్ లైఫ్ గాడ్జిల్లా వర్సెస్ కాంగ్ నో టైమ్ టు డై షాంగ్చీ అండ్ ది లెజెండ్ ఆఫ్ ది 10 రింగ్స్ స్పైడర్ మ్యాన్ నో వే హోమ్ వీటిలో ది మ్యాట్రిక్ రీసరెక్షన్స్ కు తప్ప మిగతా 9 సినిమాలకు రోటోమేకర్ విజువల్ ఎఫెక్ట్స్ అందించింది దీన్ని బట్టి ఈసారి VFX విభాగంలో ఈ సంస్థ పేరు మారుమోగిపోయే అవకాశం పుష్కలంగా ఉంది 2022 ఆస్కార్ రేసులో 92 దేశాలకు చెందిన సినిమాలు పోటీ పడుతున్నాయి వాటి అదృష్టాన్ని పరీక్షించుకునేందుకు ఉబ్బిల్లూరుతున్నాయి ఆస్కార్ నామినేషన్లకు సంబంధించిన ఓటింగ్ 2022 జనవరి 27 నుంచి ఫిబ్రవరి 1 వరకు జరగనుంది మార్చి 27వ తేదీన లాస్ ఏంజల్స్లోని డాల్బీ థియేటర్లో అట్టహాసంగా ఈ వేడుకను నిర్వహించనున్నారు మరి ఈసారి రోటోమేకర్ను అదృష్టం భరిస్తుందా ఒకటి కన్నా ఎక్కువ పురస్కారాలు దక్కుతాయా తెలియాలంటే మరికొన్ని రోజులు వేచి చూడాల్సిందే చూస్తూనే ఉండండి మీ తెలుగు నౌ నేను మీ చైతన్య ముద్దం అండ్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ కామెంట్ అండ్ షేర్ చేయండి అండ్ మా ఛానల్ని ఇలాంటి లేటెస్ట్ అప్డేట్స్ కోసం సబ్స్క్రైబ్ చేసుకునే ఉండండి